మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో సాలిడ్ రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ తరువాత చేసిన సినిమాలు మాత్రం ఆ రేంజ్ హిట్ను మాత్రం అందుకోలేకపోయాయి. మెగాస్టార్ 151గా వచ్చిన సైరా పర్వాలేదు అనిపించుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్ను సొంతం చేసుకుంది. అయితే ఆ తరువాత వచ్చిన ఆచార్య దారుణంగా నిరాశపరిచింది. కొరటాల శివ డైరెక్షన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. ఇది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో ఫ్యాన్స్ అంతా నిరాశకు గురయ్యారు. దాంతో ఇప్పుడు అర్జెంటుగా మెగాస్టార్ భారీ హిట్ కొట్టాలి అని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మెగాస్టార్ కూడా అదే పనిలో ఉన్నారు. ఇప్పటికే వరుసగా 3 సినిమాలను లైనప్ చేశారు చిరు. వీటిలో ముందుగా గాడ్ ఫాదర్ చేస్తున్నారు. మోహన్ రజ డైరెక్షన్ వహిస్తూ ఉన్న ఈ సినిమా లూసిఫర్కు రీమేక్గా వస్తోంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ అనే సినిమా చేస్తున్నారు. ఇది వేదాలంకు రీమేక్. వీటితో పాటు బాబీ డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య అనే మాస్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక శరవేగంగా ఈ మూవీ షూటింగ్ను పూర్తి చేయనున్నారు చిరు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై అత్యంతం భారీ స్థాయిలో రూపొందుతూ ఉన్న ఈ మూవీ మాస్ మహారాజా రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారట. ఈ నేపథ్యంలో చిరు బాబీల మూవీ కీలక షెడ్యూల్ని హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ భారీ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు. ఇక వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని చూస్తున్నారు దర్శకుడు బాబీ.